నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రథోత్సవం వైభవోపేతంగా కొనసాగింది. ముందుగా ఉభయ దేవేరుల ఉత్సవ మూర్తులను రథంపైకి చేర్చి సుందరంగా అలంకరించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి రథానికి దిష్టి తీసి ఆయనే స్వయంగా రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. రథోత్సవంలో భాగంగా సంతపేట నాలుగు కాళ్ళ మండపం వద్ద రంగనాథస్వామి, నరసింహ కొండలోని లక్ష్మీ నరసింహస్వామి మధ్య జరిగిన ఎదుర్కోలు పలువురిని ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుకు రండి.